రేషన్ బియ్యానికి సంబంధించి 5056 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల సొమ్ముని రాష్ట్రానికి చెల్లించాల్సిందిగా మేము పార్లమెంట్ లో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక దిశ చట్టం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. దాన్ని కూడా క్లియర్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 17000 కోట్ల 17000 లేఅవుట్లు 17000 లేఅవుట్లలో భారీగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క లేఅవుట్స్ లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తగినటువంటి సహాయం అందించాల్సిందిగా ఈ యొక్క సమావేశాల్లో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇది కవర్ కావడం జరుగుతుంది. ఇక ఉపాధి హామీ కింద 6750 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. వీటిని కూడా వీటి మీద దృష్టి పెట్టి కేంద్రం నుంచి రావాల్సిందిగా ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్ర ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. దానికి ల్యాండ్ని ట్రైబల్ గతంలో ప్రభుత్వం కేటాయించింది, నాన్ ట్రైబల్ ఏరియాలో కేటాయించింది. ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ ఏరియాలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎస్కోట నియోజకవర్గం నుంచి దీన్ని సాలూరు నియోజకవర్గానికి తరలించి అక్కడ ల్యాండ్ని అలొకేట్ చేయడం ఈ యొక్క ప్రభుత్వం చేసింది. దాన్ని ఆమోదించి వెంటనే యూనివర్సిటీ స్థాపించాల్సిందిగా మేము ఈ యొక్క సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇక ఏపీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి ఏ అయితే హామీలు అప్పుడు ఇచ్చారో, ఏ హామీలైతే అమలుకు నోచుకోలేదో వాటినన్నింటినీ కూడా ప్రస్తావించి అమలుకు నోచుకోనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మేము అమలు అయ్యేటట్టుగా మేము చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక కోవిడ్ సమయంలో ఆంధ్ర రాష్ట్రం ఏం చర్యలు తీసుకున్నది, దేశంలోనే అత్యుత్తమమైనటువంటి సేవలు ఎలా అందించింది, అతి స్వల్ప మరణాలు దేశంలో నమోదైనటువంటి రాష్ట్రంగా అంటే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నదన్నటువంటి విషయాన్ని మేము ప్రస్తావించడం జరుగుతుంది. 12 టైమ్స్ డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరైతే ప్రతి కుటుంబంలో ఎవరైతే ఫీవర్ కానీ ఏదైనా కొన్ని అనారోగ్య సూచనలు ఏదన్నా కానీ ఉన్నట్టయితే వారందరికీ కూడా ఉచితంగా టెస్టులు చేయడం జరిగింది. వారికి కాకుండా ఎవరైనా టెస్ట్ చేయించుకోవాలనంటే వారందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. ఇదే కాకుండా మొత్తం మీద ఈ యొక్క కరోనా మొత్తం ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆరోగ్యశ్రీ కింద కవర్ చేసి ఈ యొక్క ట్రీట్మెంట్ విషయంలో రాష్ట్రం అత్యున్నతమైనటువంటి స్థాయి అంటే ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిర్ధారించుకోవడం జరిగింది. ఇక 28 పిఎస్సి ప్లాంట్లు ఇస్తే మనం వీటితో కలుపుకొని 134 చోట్ల మనం రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది. ఇవి కాకుండా క్రయోజెనిక్ ట్యాంకర్స్ కూడా మనం కొనుగోలు చేశాం. మొదటి వేవ్లో ఆంధ్ర రాష్ట్రం ఇంచుమించుగా 20,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. కోవిడ్ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంచుమించు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇక మూడో వేవ్ ఏదో వస్తుందంటున్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా రాకుండా మూడో వేవ్ పూర్తిగా ఈరోజు సమాయత్తమై ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. నెలకు 400 కోట్ల రేషన్ని ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఖర్చు చేస్తుందన్నటువంటి విషయాన్ని మీ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీరు మీ అందరికీ కూడా తెలుసుంటుంది, కేంద్రం కలెక్ట్ చేసేటటువంటి పన్నుల్లో రాష్ట్రం వాటా 42% డివల్యూషన్.
ఆ డెవల్యూషన్ ఫండ్స్ సంవత్సరానికి తగ్గుతా వస్తా ఉన్నాయి. అవి ఎందుకు తగ్గుతా వస్తున్నాయి? దాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అమలు చేసేటటువంటి పరిస్థితిలో లేదు అన్నటువంటిని కూలంకషంగా దాని మీద విశ్లేషణ చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. ఈ వాస్తవాలన్నిటిని కూడా పార్లమెంట్ ముందు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నటువంటి విషయాన్ని కూడా మేము చర్చించుకోవడం జరిగింది. మిగతా ఏదైనా విషయాలు ఉన్నా కూడా అవి రోజు ఎవ్రీడే ప్రతిరోజు కూడా పార్లమెంట్లో 11 గంటలకు పార్లమెంట్ సమావేశం అయితే 10:30కే మేమందరం కూడా పార్లమెంట్లో సమావేశమై ఆ రోజు ఎలా పార్లమెంట్ని పార్లమెంట్లో ఎలా చర్చించాలి, ఏ ఏ అంశాలను ఎలా ప్రస్తావించాలి అన్నటువంటి విషయాన్ని చర్చించుకోవడం జరుగుతుంది. నాలుగు వారాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. మనకు అలర్ట్ చేసిన టైంలోనే ఈ అంశాలన్నింటినీ కూడా మాకున్నటువంటి అందరు పార్లమెంట్ సభ్యులు కూడా ప్రస్తావించడం జరుగుతుంది. సార్, అంటే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు, ఇప్పుడు ఇంకా కేంద్రం నడుపుకున్నారు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి నుంచి ప్రత్యేక హోదా మాత్రమే కావాలి, వేరే దానికి ప్రత్యాయామనం లేదు అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వానికి అమ్మేశాడు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ఉంటే చాలు, తనకు ఒక ప్యాకేజ్ ఇస్తే చాలు అన్నటువంటి విధి విధానాలతో అతను ముందుకెళ్లాడు. కాబట్టే ప్రత్యేక హోదా అన్నటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇంచుమించుగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు 12 సందర్భాల్లో, ఇంచుమించుగా డేట్స్తో కూడా మేము ఇవ్వగలం, 12 సందర్భాల్లో ఈ యొక్క విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రికి గారు కానీ హోంమంత్రి గారికి కానీ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని కేంద్ర ఎటువంటి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడేటటువంటి సమస్య లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాం. నరసాపురం ఎంపీ అనేటటువంటి ఒక వ్యక్తి గురించి అది అంత ముఖ్యమైనటువంటి విషయమా? ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చర్చించాల్సినటువంటి అంశమా అది అనే అంశమేనని మీరు భావిస్తున్నారా? ఒక అన్క్యారెక్టరిస్టిక్ పర్సన్ ఎవరో ఎవరో విలువలు లేనటువంటి వ్యక్తి ఏదో మాట్లాడితే అది మా స్థాయిలో మేము చూసుకోగలం. ఇది ముఖ్యమంత్రి గారుతో చర్చించాల్సినటువంటి అంత పెద్ద అంశం కాదు. జలవివాదానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి జగన్ గారు కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది ఇష్యూని, కానీ దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పెద్ద చేస్తున్నారని ప్రధానంగా వస్తున్నాడు. చాలా ఒకటి రెండు సందర్భాల్లో ఇప్పుడున్న కోవిడ్ కారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏపీ ముఖ్యమంత్రి గారు, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు ఈ యొక్క వర్చువల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం జరిగింది. చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి, అంటే ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకోకపోవచ్చు కానీ చర్చలు జరగడం లేదు అన్నటువంటి విషయం వాస్తవం కాదు.